మిర్యాలగూడలో మీడియాపై జరిగిన దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఆధ్వర్యంలో బాలూరు ఉన్నత పాఠశాల నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు। న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధులపై టిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తూ రాళ్లు దువ్వారని మీడియా ప్రతినిధులు వాపోయారు। వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు। वेंटने शिक्षించాలి రాళ్ళు వేసిన వ్యక్తుల్ని గుర్తించి అదే విధంగా మీడియా మీద ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పెత్తనం ఎంత ఉందంటే చెప్పలేనంత విధంగా ఉంది। ఈ గుండాలు ఇప్పటికైనా మారి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పే విధంగా జర్నలిస్టులంతా ఐక్యతగా ఉండి పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నా। నిన్న మిర్యాలగూడలో న్యూస్ కవరేజ్ కిలిన రాజ్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ హరిప్రసాద్ గారి మీద అంతే విధంగా అదే విధంగా ఏబిఎన్ రిపోర్టర్ మనోజ్ కుమార్ గారి మీద దాడి చేసిన టిఆర్ఎస్ పార్టీ గుండాలని వెంటనే అరెస్ట్ చేయాలి। ఏ విలేకరు కూడా ఏ పార్టీకు అనుకూలమో వ్యతిరేకమో ఉండడు। విలేకరు అనేవాడు వార్తా సేకరణ నిమిత్తం ఏ పార్టీ పిలిచినా ఎవరు పిలిచినా ఏ సంస్థ పిలిచినా గానీ వార్తా కవరేజీకి పోవడం అనేది విలేకరు యొక్క బాధ్యత। అలాగే సంస్థలు కొన్ని టార్గెట్లు ఇచ్చినప్పుడు ఆ టార్గెట్ల మేరకు మేము అసైన్మెంట్ చేయాల్సి ఉంటుంది। అందులో భాగంగా వార్తా సేకరణకు పోతుంటాం కానీ వాళ్ళు వ్యక్తిగతంగా మీవేదో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నామనో ఇంకేదో ఇంకేదో మనుషుల దురుద్దేశాలు పెట్టుకొని మా విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గపు చర్య। ఇదే రకంగా కనుక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఉండాలి కావచ్చు విలేకరుల మీద దాడి చేసుకుంటూ పోతుంటే సమాజం అంతా పరిశీలిస్తుంది, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు సమాజం కూడా స్పందిస్తుంది। ఇదే రకంగా పోతుంటే విలేకరుల మేము రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం। వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలన్నిటి కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో వీళ్ళని దోషులుగా నిలబెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విలేకరులని విలేకరులుగా వాళ్ళ చేయాల్సిన పనిని వాళ్ళు చేసుకొనిస్తే మాకు మంచిది మీకు మంచిది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము।